హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూస్వరి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు నా వీడియో ఏంటంటే, నేను ఆల్రెడీ నిన్న తీసినటువంటి వీడియోలో చెప్పాను దేని గురించి నెక్స్ట్ చెప్పబోతున్నాను అని. అంటే అదేంటంటే మైక్రోగ్రిడ్స్. దానికంటే ముందు దాని గురించి తెలుసుకోవడానికంటే ముందు, సో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్లో ఆల్ అని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం, మైక్రోగ్రిడ్స్. సో మైక్రోగ్రీన్స్ అంటే ఏంటండి? సో జనరల్గా తెలుగులో చెప్పుకోవాలంటే సూక్ష్మ ఆకుకూరలు లేకపోతే చిన్న ఆకుకూరలు అని చెప్పేసి అంటారు. సో ఈ మైక్రోగ్రీన్స్ అనేటువంటివి తెలుసా అండి, కాలిఫోర్నియాలో 1980స్లోనే అక్కడ రెస్టారెంట్స్లో యూజ్ చేసేవాళ్ళంట. టు బి ఫ్రాంక్లీ చెప్తున్నా, నాకైతే అస్సలు తెలియదండి. నేను ఒక 2 మంత్స్ నుంచి మాత్రమే ఈ మైక్రోగ్రీన్స్ గురించి వింటున్నాను, అదేవిధంగా నేను తీసుకుంటున్నాను కూడా. కానీ నాకైతే అంతకుముందు మైక్రోగ్రీన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ కూడా లేదండి. సో జనరల్గా లీఫీ వెజిటబుల్స్ అనేటువంటివి తెలుసు, స్ప్రాట్స్ అనేటువంటివి తెలుసు, కానీ ఈ మైక్రోగ్రీన్స్ అనేటువంటివి మాత్రం తెలియదు. సో మనకు తెలియకుండా మనం కొన్ని తీసుకుంటున్నాం అనుకోండి. మైక్రోగ్రీన్స్ అనే అండి చిన్న మొక్కలు. సో విత్తనాల నుంచి వచ్చినటువంటి చిన్న మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని మైక్రోగ్రీన్స్ అంటారండి. సో ఈ మైక్రోగ్రీన్స్ అనేటువంటివి మనకి ఇంచెస్లో చెప్పుకోవాలంటే 1-3 ఇంచెస్ ఉంటాయి. అదే సెంటీమీటర్స్లో చెప్పుకోవాలంటే 2.5-7.5 సెంటీమీటర్స్ పెరిగినటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని మైక్రోగ్రీన్స్ అంటారు. సో ఈ మైక్రోగ్రీన్స్కి అదేవిధంగా మనం ఎప్పుడు జనరల్గా వింటూ ఉంటాం స్ప్రౌట్స్, మొలకలు అంటాం కదా. సో వాటికి ఏంటి డిఫరెన్స్ అనేటువంటిది, సో జనరల్గా మనం సీరియల్స్ అన్నిటి నుంచి, పప్పు దినుసులు అన్నిటి నుంచి కూడా ఈ మొలకలు అనేటువంటివి కట్టుకోవచ్చు అండి. అదేవిధంగా ఆ మొలకల నుంచి మనం మైక్రోగ్రీన్స్ అనేటువంటివి పెంచవచ్చు. సో మొలకలకి మైక్రోగ్రీన్స్కి అనేటువంటి ఏంటి డిఫరెన్సెస్ అంటే, మనకు జనరల్గా మొలకలు అనేటువంటివి ఏంటి, మనం వాటర్లో నానబెట్టిన తర్వాత 1-2 డేస్లో మనకి అవి వెట్ క్లాత్లో కానివ్వండి, టిష్యూ పేపర్లో కానివ్వండి, లేకపోతే ఒక హౌల్స్ బౌల్లో కానివ్వండి వేస్తే దాని నుంచి వచ్చిన మొలకలు ఏవైతే ఉంటాయో వాటిని స్ప్రౌట్స్ అంటాం, మొలకలు అంటాం. సో వాటి నుంచి మొలకలు అనేటువంటివి వస్తాయి. సో అదే దాన్ని కంప్లీట్గా మనం ఈట్ చేస్తాం, అంటే గింజలు ప్లస్ ఆ మొలకలు మొత్తం కూడా, అంటే సీడ్ అంటాం దాన్ని. సో విత్తనాలని ప్లస్ దానికి వచ్చినటువంటి స్టెమ్, కాడ ఏదైతే ఉంటుందో ఆ కాడనే మనం మొలక అంటామండి. సో అది మొత్తం కూడా మనం తినేస్తాం. సో అవి ఎందులో మొలుస్తాయి, వాటర్లో నానబెట్టడం వల్ల వచ్చేటువంటి. సో అదే మైక్రోగ్రీన్స్ని అయితే చూసుకుంటే, మనం మైక్రోగ్రీన్స్ అనేటువంటివి మనకి ఈ విత్తనాలు అంటే ఈ మొలకలు ఏవైతే వచ్చాయో ఆ మొలకలు అనేటువంటివి నెక్స్ట్ కంటిన్యూస్గా వాటర్లో పెట్టడం ద్వారా కానివ్వండి, లేదా మట్టిలో పెట్టడం ద్వారా కానివ్వండి, 2-in-1గా మనం గ్రో చేయొచ్చు అండి మైక్రోగ్రీన్స్ని. సో కంప్లీట్ వాటర్లో పెంచవచ్చు, అదేవిధంగా మట్టిలో కూడా పెంచవచ్చు. సో దీనికి ఇప్పుడు మనం మొలకలకు చూసుకుంటే అయితే, మొలకలకు అనేటువంటిది మనం వాటర్ అవసరం అవుతుంది, తర్వాత వెట్లాత్లో పెడతాం. సో అంతే తప్ప దానికి సన్ రైజ్ అనేటువంటిది అవసరం ఉండదు, సూర్యరశ్మి అనేటువంటిది అవసరం ఉండదు. సో అదే మైక్రోగ్రీన్స్తో తీసుకుంటే మనకు సూర్యరశ్మి అనేటువంటిది, ఎండ అనేటువంటిది కంపల్సరీగా అవసరం అవుతుందండి. సో వాటర్ అవసరం అవుతుంది. సో కంపల్సరీగా దానికి ఎండ తగిలితేనే కొంచెం అది గ్రో కావాలి, పెరగడానికి తొందరగా పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. సో దీంట్లో మనకి ఇవి 2 మెయిన్ డిఫరెన్సెస్ అనమాట. స్ప్రౌట్స్లోనేమో మనం కంప్లీట్ సీడ్ విత్తనం అనేటువంటిది తింటాము, అదేవిధంగా కాడ అనేటువంటిది తింటాము. అది ఓన్లీ వాటర్లో ప్లస్ డార్క్ చీకట్లో ఉన్నా సరే అవి వచ్చేస్తాయి. మైక్రోగ్రీన్స్లో తీసుకుంటే మనము విత్తనం తినం, ఓన్లీ కాడ తింటాము, అదేవిధంగా ఆకులని తింటామండి. సో స్ప్రౌట్స్ అనేటువంటివి అంటే మొలకలు అనేటువంటివి పెరగడానికి నీళ్లు కావాలి మరియు ఎండ అవసరం లేదు. సో మైక్రోగ్రీన్స్ పెరగడానికి నీళ్లు అవసరం మరియు ఎండ కూడా అవసరం అండి. సో ఇవి మెయిన్ డిఫరెన్సెస్ అండి. సో మనకి మొలకల వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో మైక్రోగ్రీన్స్ వల్ల కూడా అన్ని యూజెస్ ఉన్నాయి. సో మొలకలతో కంపేర్ చేస్తే మనకు మైక్రోగ్రీన్స్లో ఇంకా కొంచెం ఎక్కువ యూజెస్ అనేటువంటి ఉపయోగాలు అనేటువంటివి ఉన్నాయండి. సో అవేంటంటే, మనకి మైక్రోగ్రీన్స్లో రిచ్ క్వాంటిటీ ఆఫ్ మనకి విటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్స్ అనేటువంటివి ఉన్నాయండి. సో దీంట్లో మనకి ఎక్కువగా విటమిన్స్లో చెప్పుకోవాలంటే రిచ్ క్వాంటిటీ ఆఫ్ విటమిన్ సి, సో విటమిన్ ఈ, విటమిన్ కేఏ, అదేవిధంగా విటమిన్ ఏ అండ్ B9 అండ్ కెరోటినైన్స్, ఇవన్నీ కూడా రిచ్ క్వాంటిటీలో మనకు మైక్రోగ్రీన్స్లో లభిస్తాయండి. సో మైక్రోగ్రీన్స్లో మనం జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి పాలకూర,
సో పాలకూర అనేటువంటిది మనము కొంచెం ముదిరినా పెద్దగైనా ఏమంటాం ఇది బాగోలేదు వద్దు ఆ టేస్ట్ బాగోదు అని చెప్పేసి మనం వాడం. సో చిన్నగా ఉన్న సైజులో అయితే లేతగా ఉన్నప్పుడైతే ఈజీగా తినేస్తాం అనేటువంటిది. సో చిన్నగా ఉన్నప్పుడు ఎంత పోషకాలు ఉంటాయో అదే పెద్దగా అయిన తర్వాత తగ్గిపోతాయి అంటే దాంట్లో. సో అంటే మనకి పిలకల్లాగా ఉన్నప్పుడు అంటే ఒక 3 ఇంచెస్ సైజులో ఉన్నప్పుడు వాటిని మైక్రోగ్రీన్స్ అంటాం కదా, ఆ సైజులో ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో ఎక్కువ న్యూట్రియంట్స్ ప్రోటీన్స్ అనేటువంటివి మనకు లభిస్తాయి. సో అదే వాళ్ళు పెరిగినటువంటి స్టేజ్లో దాంట్లో పోషక విలువలు అనేటువంటివి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకనే ఏమైనా సరే చిన్నగా చిన్నగా ఉన్నప్పుడు మొక్కలు మనం వాటిని తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ పోషక విలువలు అనేటువంటివి లభిస్తాయి. సో అదేవిధంగా ఈ మైక్రోగ్రీన్స్లో వచ్చేసి ఇంకా కాల్షియం, పొటాషియం, ఐరన్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. సో దీంట్లో మనం ఒక 100 గ్రామ్స్ ఆఫ్ మైక్రోగ్రీన్స్ అనేటువంటివి తీసుకుంటే దాంట్లో 20 to 147 మిల్లీగ్రామ్స్ ఐరన్ క్వాంటిటీ అనేటువంటిది ఉంటుందండి. సో రీసెంట్గా రీసెర్చర్స్ చెప్పినటువంటి విషయం ఏంటంటే మనకు మైక్రోగ్రీన్స్లో ఎక్కువ రిచ్ క్వాంటిటీ ఆఫ్ విటమిన్ సి అనేటువంటిది ఉంటుందండి. అదేవిధంగా మనము 25 వెరైటీస్ ఆఫ్ అంటే 25 రకాల మైక్రోగ్రీన్స్ని మనము పెంచుకోవచ్చు అంటండి ఇళ్ళలో. సో కమర్షియల్గా కూడా వీటిని 25 రకాలైనటువంటి మైక్రోగ్రీన్స్ని కమర్షియల్గా పెంచుతున్నారంట. సో ఈ 25 వెరైటీలు అనేటువంటివి మనం పెంచలేములే కానీ సో మనకు అవైలబుల్లో ఉన్నటువంటివి మన దగ్గరలో మనము జనరల్గా పప్పుదినుసులు అనేటువంటివి అన్నీ కూడా యూజ్ చేస్తాం కదా, చిరుధాన్యాలు అనేటువంటివి. సో ఆ చిరుధాన్యాలన్నిటి నుంచి కూడా మనం మన ఇళ్ళలో చాలా తక్కువ వాటర్లో అదేవిధంగా తక్కువ మట్టిలో మనం ఇళ్ళలో పెంచుకోవచ్చు అండి. సో నేను కొన్ని గ్రో చేశాను. సో వాటిని ఏ విధంగా నేను గ్రో చేశాను అనేటువంటిది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను క్లియర్గా. ఫస్ట్ డే నుంచి అది మైక్రోగ్రీన్స్ అంటే 3 ఇంచెస్ పెరిగేంత వరకు స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు చూపిస్తాను. సో అదంతా కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి మైక్రోగ్రీన్స్లో రిచ్ క్వాంటిటీలో విటమిన్ సి ఉండి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వెజిటబుల్ అనేటువంటిది ఏంటి అంటే రెడ్ క్యాబేజ్ అండి. రెడ్ క్యాబేజ్ అనేటువంటి జనరల్గా క్యాబేజ్ అనేటువంటిది మనందరికీ తెలుసు, మనకు వచ్చేసి మనకి వైట్ గ్రీనిష్ కలర్ క్యాబేజీ అనేటువంటిది మనకు లభిస్తుంది. కానీ రెడ్ క్యాబేజ్ యొక్క మైక్రోగ్రీన్స్లో అది నెంబర్ 1 ప్లేస్లో, మైక్రోగ్రీన్స్ అన్నింటిలో కూడా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటిది రెడ్ క్యాబేజ్ అండి. సో దాంట్లో రిచ్ క్వాంటిటీ ఆఫ్ విటమిన్ సి ఉంటుందంట. సో ఇప్పుడు నేను మా ఇంట్లో నేను ఒక 4 వెరైటీస్ ఆఫ్ మైక్రోగ్రీన్స్ని గ్రో చేశాను, పెంచాను అనమాట. సో అవి మీకు డే బై డే అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. సో అది మొత్తం చూడండి. సో దీంట్లో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు యూస్ఫుల్ అనిపిస్తే సో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను నా మైక్రోగ్రీన్స్ని ఎలా పెంచానో చూపిస్తాను. సో ఇదిగోండి నేను పెంచినటువంటి మైక్రోగ్రీన్స్, ఇదేంటో తెలుసా అండి, సో పెసర్లు. సో పెసర్లని మొలకలు కట్టి నేను ఇందులో వేసానండి ఒక ట్రేలో. సో ఇదిగోండి ఒక ట్రే ఇది మీకు చూపిస్తాను అది కూడా. సో ఇవి 3 ఇంచెస్ ఎగ్జాక్ట్, 3 ఇంచెస్ అంటే ఎంత అండి, జస్ట్ మన ఫింగర్ సైజ్ అంతే, కొంచెం పెద్దగా. సో ఇక్కడ కనిపిస్తుంది అవి చక్కగా పెరిగాయి. సో చాలా తక్కువ మట్టి అవసరమైందండి. సో జస్ట్ వాటర్ అనేటువంటిది జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. నేను సో ఇలా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను ఈ మైక్రోగ్రీన్స్ని 18th నవంబర్ రోజు పెట్టానండి. సో ఇప్పుడు నేను మీకు చూపించేది 26th నవంబర్ అంటే ఎగ్జాక్ట్లీ 8 డేస్లో ఇది గ్రో అయిపోయిందండి. సో మ్యాక్సిమం ఇవి పెరగడానికి వచ్చేసి 7 to 10 డేస్ పడుతుంది, కొన్నిటికి 14 డేస్, ఇంకా కొన్నిటికి 25 డేస్ వరకు కూడా పడుతుంది. మ్యాక్సిమం వచ్చి 25 డేస్, మినిమం వచ్చి ఒక 10 డేస్ అండి. 10 డేస్లో మిన్ కంపల్సరీగా మ్యాక్స్ ఎక్కువ ఉన్నటువంటివి ఎక్కువ చిరుధాన్యాలన్నీ కూడా 10 డేస్లో వచ్చేస్తాయండి మైక్రోగ్రీన్స్ మొలకలు అనేటువంటివి. కొన్ని మైక్రోగ్రీన్స్ వచ్చి మనకి 25 డేస్ టైం తీసుకుంటుంది, అది స్పీసీస్ని సో ఆ విత్తనాల యొక్క రకాలను బట్టి అది పెరుగుతుందండి. సో ఇంకొకటి చెప్పాను కదా, ఇదిగోండి మెంతులు, ఫెనిగ్రిక్ అంటారు. సో మెంతులండి, ఇది కూడా సేమ్ అదే డేట్ రోజు నేను ఇవన్నీ కూడా ఒకటే రోజు పెట్టాను. సో ఇవి మీకు చూపించడం 26th అండి. సో చక్కగా పెరిగిపోయినాయి.
సో ఫెనిగ్రిక్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి మనకి. బాడీలో హీట్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మనం ఇప్పుడు చూపించినటువంటి పెసర్లు కూడా మనకి వెయిట్ లాస్లో యూజ్ అవుతుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. సో అన్నిటిలో వీటిని వచ్చేసి మనము జస్ట్ డెకరేషన్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు, సలాడ్స్లో యూజ్ చేసుకోవచ్చు, సూప్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఏ రకంగా మనం ఏ రకంగా తినాలనుకుంటే అన్ని రకాల అన్ని వెరైటీస్గా చేసుకోవచ్చు అండి. సో వీటిని మనం కొత్తిమీర పుదీనా ఏ విధంగా అయితే యూజ్ చేస్తామండి పైన మనం అదే విధంగా యూజ్ చేసుకోవచ్చు వీటిని. సో ఇది ద స్మెల్ కూడా నార్మల్గానే ఉంటుంది కొత్తిమీర పుదీనాలాగా, ప్లస్ దీని యొక్క పచ్చివాసన అనేది ఎక్కువగా ఉండదు. సో చాలా బాగుంటుందండి. ఇంకొకటి ఇది వచ్చేసి శనగలండి. సో ఆల్రెడీ నేను మీకు నిన్న శనగలతో శనగ కూర చట్నీ అని చూపించానండి. సో ఇది ఇంకొకటి పెట్టానన్నమాట. సో దీంట్లో చాలా తక్కువ క్వాంటిటీలో వేసాను దీన్ని చిన్న దాంట్లో. మీకు నిన్న ఆల్రెడీ నేను చట్నీ చేసిన దాంట్లో చూపించాను, పెద్ద ట్రేలో పెంచాను. మళ్ళీ మీకు చూపించడం కోసమని చిన్న దాంట్లో మళ్ళీ సపరేట్గా పెంచాను. సో ఇది వచ్చేసి ఇదేంటో తెలుసా అండి, మా బాబు యొక్క డోలు, వాళ్ళు ఆడుకోవడానికి కొన్నటువంటి వస్తువు అండి. అది పాడైపోయిందని పైది తీసేసి దాంట్లో నేను ఇది పెంచుకున్నాను. సో తక్కువ సగం వరకు మట్టి వేసానండి అంతే. ఇది ఇంత సైజులో ఉంది, కొంచెం మట్టి వేసి దాంట్లో వేసేసాను ఇవి చక్కగా. సో ఇది అందరికీ తెలిసినటువంటిదే కొత్తిమీర. సో ఇది కూడా అన్నీ చక్కగా వచ్చేసాయండి. సో దీంట్లో మనకి చాలా చాలా యూజెస్ ఉన్నాయండి. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఫైబర్, మినరల్స్ అన్నీ కూడా రిచ్ క్వాంటిటీస్లో ఉన్నాయి. సో అందరూ కూడా ఈజీగా పెంచుకోవచ్చు అండి, హౌస్ వైఫ్స్ అయినా సరే, జాబ్ హోల్డర్స్ అయినా సరే ఈజీగా పెంచుకోవచ్చు. దీంట్లో మనకు పెద్ద రిస్క్ అనేటువంటిది ఏం లేదు. దీంట్లో అయితే నేనైతే తక్కువ వర్కే చేస్తానండి. మా ఇంట్లో మా హస్బెండ్ది 80% ఉంటుంది దీంట్లో వర్క్, రిమైనింగ్ 20% నేను మా పిల్లలు. సో పిల్లలకు కూడా అలవాటు చేయొచ్చు అండి ఇప్పటి నుంచే పెంచడము. సో వాటిని డైలీ కంపల్సరీగా మా పిల్లలైతే వాటర్ స్ప్రే చేయడం అంతా కూడా మా పిల్లలే చూసుకుంటారు. సో క్లీనింగ్, కట్టింగు అవన్నీ కూడా నేను చూసుకుంటాను, రిమైనింగ్ వర్క్ అంతా కూడా మా వారే చూసుకుంటారు. సో ఈ విధంగా నేను పెంచుకున్నానండి, చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మీకు డే బై డే ఫస్ట్ డే ఏ విధంగా దీన్ని స్టార్ట్ చేశాను అనేటువంటిది చూపిస్తాను. డే 1 18th November అండి. సో ఆ రోజు నైటు సో నేను 3 కప్స్ తీసుకొని దాంట్లో శనగలు, పెసర్లు, మెంతులు అన్నీ సగం సగం వేసేసుకొని దాంట్లో వాటర్ వేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ సో చక్కగా నానిపోయాయి, వాటిని తీసి నేను వాటర్ తీసేసి వెట్ క్లాత్లో పెట్టుకున్నానండి. సో ఒక బట్టలు వేసేసుకొని మొలకలు కట్టేసుకున్నాను. సో నెక్స్ట్ మొలకలు డే 3 అండి ఇది. సో శనగలు మొలకలు రావడానికి కొంచెం టైం పడుతుంది, పెసర్లు ఎక్కువ వచ్చాయి చూడండి. సో మెంతులు కూడా వచ్చాయి. సో ఈ మూడింటిని మట్టిలో వేసేసుకుంటున్నాను. సో ఒక ట్రే అండి, మట్టి చాలా తక్కువ వేసుకున్నాను చెప్పాను కదా నేను, కొంచెం మట్టి అయితే సరిపోతుందని. సో చూడండి 1 inch అంతే. సో ఆ మట్టిలో చక్కగా గ్రో అయిపోతాయండి, పెరిగిపోతాయి. సో ఈ మట్టిలో నేను వేసేసుకున్నాను. దీంట్లో మనం తీసుకున్నటువంటి మొలకలు ఏవైతే ఉన్నాయో ఆ మొలకల్ని చల్లేసుకుంటున్నాను. మెంతులు అయితే మా చిన్నబాబు జల్లుతున్నాడండి, మా బుడ్డోడు వాడి ఒక బుడ్డి బుడ్డి చేతులతో ఒక్కొక్క మెంతులు అలా వేసేస్తున్నాడు ఆ మొలకల్ని. అదిగో చూడండి వాడు వేసేస్తున్నాడు. సో వాడే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాడండి చెట్లు, గింజలు ఏం కనిపించినా సరే ఇది మొలక వస్తుందా మమ్మీ అని చెప్పేసి తీసుకెళ్ళిపోయి పెట్టేస్తూనే ఉంటాడు మట్టిలో. వాటర్ కూడా మంచిగా స్ప్రే చేస్తాడు వాటికి రోజు కంపల్సరీగా. సో వీటికి ఎక్కువ ఎండ అనేది తగలకూడదండి. సో నార్మల్గా సన్లైట్ తక్కువగా వచ్చేటువంటి ప్లేస్ అంటే మనకు ఒక గ్లాస్ నుంచి ఇంటి లోపలికి ఏవి ఎంత సన్లైట్ పడుతుందో ఆ సన్లైట్లో మాత్రమే దీన్ని పెట్టాలండి. ఎక్కువ సన్లైట్ పెడితే పాడైపోతాయి. అదేవిధంగా వాటర్ కూడా ఎక్కువ పెట్టొద్దండి, జస్ట్ వాటి పైన స్ప్రింకిల్ చేయాలంతే. సో డైలీ మార్నింగ్ ఎండకు పెట్టేసుకుంటే అంటే అట్లా గ్లాస్ లోపలికి పెట్టాల్సింది లేకుండా ఉన్న వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ టైంలో
కొంచెం లైట్ ఎండ తగులుతుంది కదా, ఆ టైంలో ఎండలో పెట్టుకోవడం, తర్వాత తీసి నీడలో పెట్టేసుకోవాలండి. సో లైట్గా ఎండ పడే ప్లేస్ ఉంది మీకు కన్వీనియంట్గా అనుకుంటే పర్మనెంట్గా ఒక ప్లేస్లో పెట్టేసుకోవచ్చండి, దాన్ని ఊరికే మార్చాల్సిన అవసరం ఉండదు. సో అదేవిధంగా వీటిని వాటర్లో అన్నాను కదండి, వాటర్లో ఏ విధంగా అంటే డే 2 చూపించాను కదా నేను, సారీ డే 3 చూపించాను కదా, మొలకలు వచ్చిన తర్వాత క్లాత్లో కానీ టిష్యూ పేపర్లో కానీ పెట్టుకొని దాన్ని వాటర్లో పెట్టించుకోవాలండి కింద ఒక బౌల్లో. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.